సో ఇప్పుడే విరాట పర్వం టీజర్ చూశాను, లాంచ్ చేశాను. అందులో మా రాణా హీరో, అలాగే సాయి పల్లవి, ఇతర రినౌండ్ పెద్ద పెద్ద హీరో హీరోయిన్స్ అందరూ కూడా వేరు వేరే క్యారెక్టర్స్లో ఉన్నారు. నేను సుధాకర్ అండ్ శ్రీకాంత్ నిర్మాతలకి నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాను. వేణుకి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్గా సురేష్ చాలా చక్కగా సంగీతం అందించారు. అండ్ ఈ సినిమా ఒక నక్సల్స్ బ్యాక్ డ్రాప్ అని మనకు తెలుస్తుంది చూస్తుంటే. నాకు చాలా సంతోషం ఏంటంటే నెక్స్ట్ రాబోయే నా ఆచార్య కూడా నక్సల్ బ్యాక్గ్రౌండ్ సినిమా. సరే, నాది ఒక యూనిక్ ఫిలిము. ఈ మధ్యకాలంలో ఇప్పుడు నా ఇలాంటి సినిమాలు రాలేదు అనుకున్న దానికి నన్ను కొంచెం డిసప్పాయింట్ అన్నాను. కానీ నాకు ట్రైలర్ ఈ సినిమా ముందు అది హిట్ చేస్తే నాకు మరింత ఉత్సాహం ఉంటుంది ఆచార్య. ఇంకా నాకనే ముందు సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి. సో గుడ్ లక్ టు ఎంటైర్ విరాట్ పర్వం టీమ్, క్యాస్ట్ అండ్ క్రూ. అండ్ ప్రత్యేకించి వేణు పనితనం చూస్తుంటే ఐ విష్, ఒకప్పుడు ఈ కమిటెడ్ సినిమాలకి పెట్టింది పేరు టి కృష్ణ, నేను అభిమానించే డైరెక్టర్ ఆయన. అండ్ అద్భుతమైన సినిమాలు చేశారు. అలాంటివి మళ్ళీ కాంటెంపరీ ఈ రోజుల్లో చెప్పాలంటే వేణు కూడా అలాంటి మంచి పేరు తెచ్చుకోవాలని, అలాంటి సినిమాలు ప్రజలకి ప్రేక్షకులు అందివ్వాలని మనస్ఫూర్తిగా నేను విష్ చేస్తాను. ఈ సినిమా కూడా ఆ కోవలో ఉంటుందంటే ఎలాంటి సందేహం లేదు. అండ్ విమెన్ లేడీస్ ఇందులో ఉన్నటువంటి సాయి పల్లవి కానివ్వండి, ప్రియామణి అండ్ నందితా దాస్, జరీనా వాహే, వండర్ఫుల్, అందరూ స్టార్ క్యాస్ట్. సో డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా అత్యద్భుతంగా నటించి ఈ సినిమాకి మంచి సపోర్ట్ నిలబడతారని ఆశాభావ్యక్తం చేస్తున్నాను. అండ్ వన్స్ అగైన్ మా రాణాకి ఇది పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. థాంక్యూ. హ్యాపీ సక్సెస్. థాంక్యూ.